హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేల ఏడు వందల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇమీడియట్గా జారీ చేయమని చెప్పేసి అధికారులకి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నేడు ఈరోజు కానీ రేపు కానీ అతి త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే పోస్టుల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఆ పోస్టులు ఏంటి ఏ పోస్ట్కి ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి ఐకాన్ కూడా ట్యాప్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఒక టూ హండ్రెడ్ లైక్స్ని అయితే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేల ఏడు వందల పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి అతి త్వరలోనే రాబోతుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వాసుపత్రుల బలోపేతం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే వైద్య విద్యా విద్యాశాఖ పరిధిలో పదిహేను కొత్త వైద్య కళాశాలలు అలాగే నాడు నేడులో భాగంగా ఈ యొక్క పాతగా ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్స్ని బాగు చేయబోతున్నారు ఇందులో భాగంగా ఖాళీగా ఉన్నటువంటి వైద్యుల పోస్టులు అలాగే ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ తొమ్మిది వేల ఏడు వందల వైద్య పోస్టుల్లో భాగంగా దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే వైద్య విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు చూసుకున్నట్లయితే రెండు వందల అరవై మూడు ఉన్నాయి అదనంగా కావలసినటువంటి పోస్టులు చూసుకుంటే నాలుగు వందల తొంభై రెండు ఉన్నాయి వైద్య విధాన పరిషత్తులో వైద్యుల పోస్టులు చూసుకుంటే మూడు వందల ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయి ప్రజారోగ్య శాఖలో వైద్యుల పోస్టులు మూడు వందల తొంభై రెండు ఉన్నాయి అదనంగా కావలసినటువంటి పోస్టులు నాలుగు వందల అరవై ఐదు పోస్టులు కావాలి మిగతా అన్ని పోస్టులు స్టాఫ్ నర్సులు కానీ ఫార్మసిస్ట్ కానీ పరిపాలన సిబ్బంది కానీ ఇంక ఇతర పోస్టులు అన్నీ కలుపుకొని ఏడు వేల ఏడు వందల అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ పోస్టులన్నిటికీ కూడా మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది అయితే ఈ జాబ్కి సంబంధించినటువంటి ప్రొబేజనరీ పీరియడ్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు మూడేళ్ల పాటు ప్రొబేజనరీ పీరియడ్ పీరియడ్ ఉంటుంది ఎంపిక అయినటువంటి వైద్యులు మూడేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్లో ఉంటారు ఆ తర్వాత వారి యొక్క సర్వీస్ రెగ్యులర్ అవుతుంది కొత్తగా ఎంపిక అయ్యేటువంటి వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్కు అనుమతి లేదు బేసిక్ శాలరీలో పదిహేను శాతం ఎన్పిఏ నాన్ ప్రాక్టీసింగ్ ఎలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎంపికైనటువంటి వైద్యులు స్టాఫ్ నర్సులు పారామెడికల్ సిబ్బంది ఒక ఏడాది విధిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వైద్యులు కొన్ని విభాగాల్లో స్టాఫ్ నర్సులు పరిపాలనా సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తారు ఇంకోటి ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ డెంటల్ అసిస్టెంట్ వంటి మిగతా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులో కొన్ని పోస్టులని ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ డెంటల్ అసిస్టెంట్ లాంటి పోస్టులని ఇక్కడ మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు అయితే వైద్యులు కొన్ని విభాగాల్లో స్టాఫ్ నర్సులు పరిపాలన సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పర్మనెంట్ జాబ్స్ కింద ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు మిగిలినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ డెంటల్ పోస్టులను అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు సో ఈ విధమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇమీడియట్గా రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే క్రింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి